श्री गुरुभ्यो नमः हरि ई ओम गुरुतत्वम चैनल देवी श्री गुरुजी मी कंदिस्तुन्ना मंची माटा कार्यक्रमानिकी स्वागतम। पूर्वम ओक महाराजु तन कूतुरिकी अन्नि शास्त्राल्लोनू मेलकुवलनु नेर्पमनी ओक गुरुवुकु अप्पगिंचाडु। तंड्री आशयानिकी तग्गट्टुगाने आ युवराणि अन्नि विद्यल्लोनू आरितेरिंदे। అప్పుడు గురువు ఎంతో సంతోషించి, అమ్మా ఇక నువ్వు నీ రాజ్యానికి వెళ్ళి రావచ్చు అని చెప్పాడు। అప్పుడు యువరాణి సంతోషంగా గురువుకు పాదాభివందనం చేసి తన రాజ్యానికి బయలుదేరింది। అయితే యువరాణి రాజ్యానికి వచ్చిన తర్వాత ఒక మంత్రి కుమారుడు యువరాణిపై కన్నేశాడు। మంత్రి కూడా తన కొడుక్కి యువరాణి భార్య అయితే రాజ్యాన్ని చేజిక్కించుకోవచ్చు అనుకున్నాడు। మీ శిష్యురాలికి చెప్పండి నన్ను వివాహమాడమని అని యువరాణి గురువును ఆశ్రయించాడు మంత్రి కుమారుడు। కానీ అందుకు ఆయన అది మంచి ఆలోచన కాదని చెప్పాడు। అయితే ఆ మంచి మాటను పెడచెవిన పెట్టిన మంత్రి కుమారుడు ఆయననే మట్టుబెట్టాలని చూసి దెబ్బతిన్నాడు। ఈ కథలో నీతేంటంటే మంచి మాటను పెడచెవిన పెడితే అధోగతి పాలు కాక తప్పదు। సర్వే జనా సుఖినో భవంతు। మళ్ళీ సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచాము। అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి। గురూజీ తెలిపే ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం గురుతత్వం ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। జలదీపం వెలిగించాను, చాలా వైరల్ అయింది, చాలా మంది తెలుసుకున్నారు। అయితే వీళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్ లో పర్సనల్ గా కలిసినప్పుడు, బెంగళూరులో నుంచి కలిసినప్పుడు, హైదరాబాద్ లో కలిసినప్పుడు, మరి జీటీవీలో ఫోన్ చేసినప్పుడు కూడా ఆ జలుబత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా సంపాదించాలి, ఎలా తయారు చేయాలని చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటే దీన్ని పర్సనల్ గా నేను తీసుకొని రిస్క్ తీసుకొని మీకందరి కోసం చూడండి జలబత్తుల్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేసాం। మన సొంత కంపెనీ చూడండి సంజీవిని ఫ్లోటింగ్ ఆయిల్ ఇక్సెసన్ అంటే సంజీవిని దీనిపైన ఉంటుంది సంజీవిని జలబత్తులు అనేది। ఈ ఏదైనా భక్తులకి అనుకూలంగా ఇది అందాలి వాళ్ళ ఇంటికి అని చెప్పి నేనే మా ఒక స్టాఫ్ చెప్పి ఒక కంపెనీకి తయారుపై పంపిస్తాను। మన హైదరాబాద్లో ఇది ఈ నంబర్ ఉంటుంది, దీనిపైన మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కొరియర్లో మీ ఇంటికి పంపిస్తారు।